మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ తోటా చంద్రశేఖర్ వ్యవసాయ క్షేత్రంలో టిఫిన్ చర్చ. భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పిలుపు మేరకు మహాజన సంపర్క్ అభిమాని కార్యక్రమంలో భాగంగా ఈరోజు సదాశివపేట మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ తోటా చంద్రశేఖర్ వ్యవసాయ క్షేత్రంలో టిఫిన్ చర్చ కార్యక్రమం జరిగింది. సంగారెడ్డి నియోజకవర్గం ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ జాతీయ కార్యదర్శి తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ అరవింద్ మీనాన్ గారు మాట్లాడుతూ 9 సంవత్సరాల బీజేపీ పాలనలో దేశం అభివృద్ధి పదంలో దూసుకెళ్తుంది. ఈరోజు ప్రపంచ దేశాలలో భారతదేశం కీర్తి ప్రతిష్టలు పంచడంలో మోడీ గారు కృషి మరువలేనిది. 3వసారి మళ్లీ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాలని దేశ ప్రజలు కోరుకుంటున్నారు. కేసీఆర్ ప్రభుత్వం 5 లక్షల కోట్లు అప్పు చేసి ఈరోజు ప్రతి ఒక్కరి నెత్తి మీద 125,000 అప్పు చేసి పెట్టాడు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి నడవాలంటే తెలంగాణలో కూడా బీజేపీ ప్రభుత్వం రావాలి. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు నరేందర్ రెడ్డి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ తోట చంద్రశేఖర్, హనుమంతరెడ్డి మహేందర్, సంగారెడ్డి అసెంబ్లీ ఇన్ఛార్జి రాజేశ్వరరావు, దేశ్పాండే, శ్రీశైలం యాదవ్, సారా కృష్ణ, సత్యనారాయణ, కృష్ణగౌడ్, మాణిక్యరావు తదితరులు పాల్గొన్నారు. అన్ని కార్యక్రమం మాధ్యమ हम यहाँ के प्रतिष्ठित नागरिकों के द्वारा, हम जनता के सामान्य लोगों के द्वारा, हम सब बैठ करके अपने परिवार से भोजन प्रसाद ला करके हम लोगों ने साथ में एक दूसरे को देकर हम लोगों ने एक टीम वर्क के भावना के साथ में काम किया है और हम लोगों ने इस बैठक का माध्यम से हम लोगों ने इसको चुना है. इसलिए मेरा विनम्र आग्रह है कि जिस तरीके से मोदी जी ने भारत का नाम किया है, ऐसे उस तरीके से हम लोगों को तेलंगाना को अगर सुरक्षा देना है, तेलंगाना में हमारी मातृशक्ति के साथ में हमारे साथ में दुर्व्यवहार हुआ है, जिस तरीके से युवाओं के साथ में बेरोजगारी करके युवा घूम रहे हैं, यहाँ पे जो लोग बड़े हुए हैं, यहाँ पर जिस तरीके से माफिया राज बढ़ा है, जिस तरीके से ड्रग माफिया बढ़ा है, जिस तरीके शराब के धंधे बढ़े हैं और केसीआर का परिवार का फैलाव हुआ है और तेलंगाना का किस तरीके से शोषण हुआ है, इसको लेकर के हम जनता जनार्दन के पास में हम गए और 1 महीने में जो बचे हुए दिन है उसको भी हम पूरा करेंगे, ऐसा मेरा विनम्र आग्रह है. इसलिए आज का जो ये अभिनव कार्यक्रम टिफिन पर बैठक, इस बैठक का नाम था टिफिन पर बैठक. घर से भोजन लाना है, हम सबको बैठना है, अपने आचार विचार हम लोगों को जनता जनार्दन को देना है और हम लोगों को एक परिवार आधारित हम लोगों को काम को करना है, इसके पीछे का उद्देश्य आज का ही. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో కార్యకర్తలు నాయకులు ప్రజాప్రతి అంతా కలిసి ఇంటి నుంచి ఒక టిఫిన్ బాక్స్ తీసుకొచ్చుకొని టిఫిన్ పే చర్చ, టిఫిన్ బాక్స్ ఒకరు టిఫిన్ బాక్స్ ఒకరు ఇచ్చి మనము సద్దుల పండుగ రోజు ఏ విధంగా చేస్తామో అట్లా ఈరోజు కార్యక్రమం చేపట్టాలని మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈరోజు దేశవ్యాప్తంగా ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతుంది. అందులో భాగంగా మెదక్ పార్లమెంటు నియోజకవర్గంలో ఈరోజు పటాన్చెరు కాన్స్టిట్యూన్సీలో ఉదయం ఈ యొక్క టిఫిన్ పే చర్చ జరిగింది. ఈరోజు ఇప్పుడు సంగారెడ్డి కాన్స్టిట్యూన్సీలో సదాశివపేట పట్టణంలో ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి పెద్దలు, గౌరవనీయులు, జాతీయ బీజేపీ కేంద్ర రాష్ట్రాల పిలుపు మేరకు ఏదైతే పార్టీ తీసుకున్న కార్యక్రమాల్లో 5 కార్యక్రమాలు, ఈ కార్యక్రమంలో రాష్ట్ర సంబంధించినటువంటి ఏదైతే జిల్లాల వారీగా అసెంబ్లీ వారీగా భారతీయ జనతా పార్టీ కార్యక్రమాలు మరి యోగా డే పురస్కరించుకొని ఒక కార్యక్రమం చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ సూచన, అదే మహాసంపర్క్ అభియాన్ సంబంధించినటువంటి కార్యక్రమం, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ తటస్థంగా ఉన్నటువంటి సీనియర్ నాయకులు కార్యకర్తలకు సంబంధించిన మరి సమావేశాలు ఇవన్నీ కూడా మరి వాటిలో భాగమే.
ఈ మహాసంపర్క్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు సదాశివపేట మరి రావడము మా యొక్క వ్యవసాయ మరి మినన్ గారు ఆ యొక్క ఈ సంబంధించినటువంటి మరి అసెంబ్లీల వారిగా అయితే టిఫిన్ పై చర్చ అనే కార్యక్రమం తీసుకొని ఈరోజు సదాశివపేటకు రావడం జరిగింది. మరి సదాశివపేటలో మా యొక్క వ్యవసాయ క్షేత్రంలో వారు కేంద్ర కార్యదర్శి గారు